మత్స్యకారుల సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జడిమెట్ల డివిజన్ పరిధిలోని ఫాక్ సాగర్ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100% సబ్సిడీపై 2.89 లక్షల చేప పిల్లలను విడుదల చేసి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని యువ నాయకులు కేపీ విశాల్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల వృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ సబ్సిడీపై అనేక పథకాలను అమలు చేస్తున్నారని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు ఇలా అనేక సామాగ్రిని సబ్సిడీపై అందజేశారని అన్నారు. చేపపిల్లల పంపిణీ మత్స్యకారులకు వరమని రాబోయే రోజుల్లో ఈ చేపపిల్లలు పెరిగి మత్స్యకారులకు ఎంతో ఉపాధి కలిగిస్తుందని తెలిపారు. ఫైన్ సాయి డైరెక్టర్.